ఆంధ్రప్రదేశ్లో ఈ లాక్డౌన్ అనంతరం ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై జనవరిలో ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది దాన్నే వ్యవహారంలో నోటిఫికేషన్ టూ అంటున్నారు సరే ఈ లోపల ఎగ్జామ్ పెట్టే సమయానికి ఈ కరోనా వచ్చేయటం దానివల్ల లాక్డౌన్ విధించడంతో ఆ ఎగ్జామ్ పోస్ట్ పని అయింది ఆ ఎగ్జామ్కి అప్లై చేసిన వారు పదకొండు లక్షల పైగా ఉన్నారు మొత్తం ఖాళీలు పదహారు వేల రెండు వందల ఎనిమిది దాని మీద మనకు వస్తున్న తాజా సమాచారం ఏంటి అంటే లాక్డౌన్ అనంతరం పరీక్షల నిర్వహణకు అనుమతి రాగానే పరీక్ష నిర్వహించి ఆగస్టు ముప్పైలోగా ఫలితాలు ఇవ్వగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధిత శాఖ అధికారులు తెలియజేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది ఇటువంటి నేపథ్యంలో ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్ టూలో అందరికీ వర్తించే ఉద్యోగాలు మూడు వాటి సంఖ్య కూడా పరిమితంగానే ఉన్నాయి పంచాయతీ కార్యదర్శి వార్డు కార్యదర్శి మహిళా సంరక్షణ అధికారి అనే మూడు ఉద్యోగాలకు మాత్రమే అర్హులు అందరు మిగతా ఉద్యోగాలకి వారికి ఆ వృత్తి సంబంధమైన సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించమైనటువంటి కోర్సులు చేసిన వాళ్ళకే అర్హత ఉంది అయితే ఈ మూడు రకాల పోస్టులే ఉన్నా కానీ అప్లికెంట్స్ మాత్రం పదకొండు లక్షలకు పైగా ఉన్నారు సో ఈ పరంపరలో ఒక సూచన ఏమిటి అంటే ఎగ్జామ్ అనేది త్వరలో జరగబోతుంది అనే ఒక స్పష్టత వచ్చింది ఈ స్పష్టతను బట్టి మనం అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి అలాగే ఇతర కొత్త నోటిఫికేషన్ల క్యాలెండర్ అనేది మరికొంత సమాచారం రానుంది సరే ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేయాలి నోటిఫికేషన్ వన్ పేపర్ ఎలా వచ్చింది ఇలాంటివన్నీ కూడా నేను జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవైనా ఒక వీడియో చేశాను ఆ లింక్ కింద పెడతాను మరలా అదే విషయాన్ని చెప్పటం వల్ల సమయం వృధా తప్ప కొత్త విషయం ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు కాబట్టి దాంట్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్లో కామన్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో నూట యాభై మార్కులకి ఏ ఏ సబ్జెక్టులకి ఎంత వెయిటేజ్ ఇచ్చాడు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పాను సో అది ఒకటి చూసుకోండి అందులో ఏ కేటగిరీ వారీగా ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా చెప్పాను దేనికి ప్రాధాన్యతలు ఇవ్వాలో కూడా చెప్పాను దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ని అలాగే వీడియో చివరిలో కూడా ఇంపార్టెంట్ లింక్గా పెడతాను ఈ రెండింటిని ఉపయోగించుకుని చదువు మొదలెట్టండి ఇప్పుడు మనం మే నెలలో ఉన్న మే నెల లోపు ఎటువంటి అవకాశం ఉంటుంది ఇక జూన్ జూలై ఆగస్ట్ అంటే తొంభై రోజుల సమయం మాత్రమే ఉంటుంది అంటే ఫలితాలు కూడా ఇస్తామన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టు నెల లోపలే మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి పెద్ద సమయం లేదు కానీ పదకొండు లక్షలకు పైగా ఖాళీలు ఉద్యో అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి పోటీని తీవ్రంగానే ఉంటుంది దాన్ని పరిగణలోకి తీసుకుని అందరూ సీరియస్గా ప్రిపేర్ అయితే మంచిది అని సూచిస్తున్నాను ఈ నోటిఫికేషన్ పరంపరలు ఈ సమాచారం పరంపరలో రాబోయే గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు కూడా ఆశాజనకంగా ఉంటాయని మనం భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఇదండి లేటెస్ట్ అప్డేట్ సో దీన్ని ఉపయోగించుకోండి ఇక చదవటం ప్రారంభించండి ఆల్ ది బెస్ట్